హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న సోయాకుతో క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్. చాలామందికి ఈ సోయాకు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు ఈ సోయాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ముందు ముందు వీడియో చేసుకుంటూ చెప్పేస్తాను. మరి ఆలస్యం చేయకుండా సోయాకుతో అందరికీ నచ్చేలా ఇంతవరకు యూట్యూబ్లో పెట్టని ఈ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేయండి. ఈ సీజన్లోనే మనకు ఎక్కువగా సోయాకు అమ్ముతూ ఉంటారు. ఇలా లేతగా ఉన్న సోయాకు కట్టను తీసుకొని మనకు కావలసినంత సోయాకును తీసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసి సీజర్తో వీలైనంత సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇది అప్రాక్సిమేట్లీ 1 కప్ వరకు ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల నిండా బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వేయించిన వేరుశనగ గుళ్ళను 1 టేబుల్ స్పూన్ వరకు పొట్టు తీసి వేసుకోండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పును 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొలతల ప్రకారం తీసుకుంటే రెసిపీ అనేది 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నానబెట్టిన శనగపప్పును వేసిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, 1 చెంచా సాల్ట్, 2 చెంచాల వరకు కారంపొడి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారంపొడి తక్కువగా వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి కొల్చి పెట్టుకున్న సోయాకుని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండిలో కలిసేలా ఒకసారి కలిపేయండి. ఇలా అన్నీ కలిపిన తర్వాత దీంట్లోకి గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని చపాతి పిండి కన్నా మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి నేను 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేశాను. ఇది ఎక్కువగా ఉంటేనే ఈ గిన్నె రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పిండి చూశారు కదా, ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉంటేనే మనకు గిన్నె పైన కొట్టేటప్పుడు వేలు నొప్పెట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు కావలసినంత చేతిలోకి పిండిని తీసుకొని ఇలాంటి ఐరన్ పెంకల పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేళ్లతో స్ప్రెడ్ చేసుకోండి. పిండి సాఫ్ట్గా మెత్తగా ఉండడం వల్ల స్ప్రెడ్ చేయడం కష్టంగా ఉండదు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఈ చిన్న చిన్న రంధ్రాల్లో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెంకను డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఇలాంటి పాత కడాయిలో కూడా మనము ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్ కాకుండా ఇలాంటి ఐరన్ కడాయి, ఐరన్ పెంకల మీద అయితేనే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత చుట్టూరుగా 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి సిమ్లో సుమారుగా 8-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదే విధంగా మనము మిగతా కడాయిలో ప్రిపేర్ చేసింది కూడా స్టవ్ పైన పెట్టేసుకోండి. అయితే పెంకను స్టవ్ పైన పెట్టినప్పుడు ఈ పెంకను అటు ఇటు అన్ని వైపులా రొట్టె చక్కగా కాలేలా ఇలా కదుపుతూ ఉండాలి. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత పెంకపై నుంచి తీసేసుకోండి. ఈ రొట్టెను మరొక వైపు టర్న్ చేయకుండా ఇలాగే డైరెక్ట్గా 1 వైపు కాల్చుకొని తీసుకోవాలి. చూసారు కదండి, ఎక్కడ కూడా అతుక్కోకుండా పర్ఫెక్ట్గా కడాయి నుంచి పెంక నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది. మరొక వైపు ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత తీస్తేనే గిన్నె రొట్టె అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనము ఎప్పుడు ఈ గిన్నె రొట్టెను సోరకాయ వేసుకొని, దోసకాయ వేసుకొని చేస్తాం, కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, యాంటీఆక్సిడెంట్స్తో పాటు విటమిన్స్, మెగ్నీషియం, కాల్షియం, ఒకటేని కాదండి బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ సోయాకుతో ఇలా హెల్తీగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఈ గిన్నె రొట్టెను ట్రై చేయండి. మామూలుగా సర్వపిండి గిన్నె రొట్టె అంటే నచ్చని వారు ఎవ్వరూ ఉండరు కదా. మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సోయాకుతో గిన్నె రొట్టె చేశారంటే టేస్ట్తో పాటు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.